హవా మూవీతో వాళ్ళ హవా ఏంటో మనకు చూపించడానికి మనతో ఉన్నారు హవా టీమ్ చైతన్య అండ్ ప్రసన్న. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో అండి. హై, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మూవీ గోయింగ్ టు రిలీజ్, ఎగ్జైట్మెంట్ ఒక పక్కన, టెన్షన్ ఒక పక్కన, హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది. సో మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి. ఎలా? ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంది, తర్వాత కొంచెం టెన్షన్ కూడా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ఫీలింగ్స్ మిక్స్డ్. వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? సో ఇస్ దర్ ఎనీ మిక్స్డ్ కాంబో ఫీలింగ్ లైక్ ఎగ్జైట్మెంట్ యాజ్ హీ టోల్డ్? చాలా సంతోషం. ఐ యామ్ నాట్ ఫీలింగ్ నర్వస్, ఐ యామ్ జస్ట్ ఎక్సైటెడ్. సో యు ఆర్ లెర్నింగ్ బిట్ తెలుగు, రైట్? యా, కొంచెం కొంచెం ఐ యామ్ లెర్నింగ్. అర్థమైంది బట్ మాట్లాడలేదు. అర్థమవుతుంది కానీ మాట్లాడలేను. ఇస్ వాట్ ఇస్ పాయింట్ సో యా అంతే. సో అందరూ డెబ్యూట్ కంటెస్టెంట్స్ కదా ఈ మూవీలో? 20 మంది కొత్త వాళ్ళు. కాస్టింగ్ చేసి ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ కాస్టింగ్ కాల్ అరౌండ్ 1000 అప్లికేషన్స్ వచ్చాయి. అందుకెళ్ళి వి హ్యాడ్ టు ఫిల్టర్ అండ్ దెన్ సెలెక్ట్ యూనో క్యారెక్టర్ సెట్ అయ్యే వాళ్ళు. ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, హాలీవుడ్ సినిమాలు వచ్చేసే వాళ్ళు. There's this two Malayalis, Vietnamese, there's one Chinese, Cambodian. So all over ga India wide plus any countries wide teeskunnattu anta kada, any countries multicultural actors unnaru, an international group. Yeah, and we just wanted to know about you, so tell me something about you. How did you got this offer? And actually Mahesh Garu, the director, and Chetan actually heard about me through a mutual friend. Then contacted my amma and contacted me, and she had to give an audition though. I had to give a few auditions in English and in Telugu, and then in Canberra I went for a final workshop where they decided whether or not I would be capable. So do you have any assignments before in modeling, or have you done anything before? In Australia I do a lot of theater modeling, advertisements, mainly acting actually, theater mainly, but in India I'm new. So compared to Australian movies and Indian movies, what kind of difference you found? There's lots of differences actually, but I think the main difference is like maybe the interaction with cast and crew is a lot more familiar with the Indian film. Like, we were like a big family. It was very close, very friendly. It was how long filming? Like the actual making part was about 40 days. But yeah, like we were there for about 3 months, 3.5-4 months. Oh no, so it's very close. It's a different feeling on set. సో చైతన్య, మీరు మీకు ఎలా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది ఫిలిమ్స్ సిన్స్ ది బిగినింగ్? బట్ నేను మహేష్ వివర్ ఫ్రెండ్స్, వివర్ ట్రావెలింగ్, అతను సినిమాలో ట్రై చేస్తున్నాడు, నేను ఐమ్ ట్రాయింగ్ మై ఓన్ ఇన్ మై ఓన్ ట్రయల్స్. రోజు ఈ సబ్ స్క్రిప్ట్ చెప్పాడు, చెప్పి లైక్ ఎట్లుంటుంది చేస్తే అని అంటే చాలా బాగుంటుంది, ఎవరెవరు అనుకుంటున్నావు అని అంటే ఇంకెవరు అనుకోవట్లేదు అని అంటే యా నాకు ఇచ్చేదంటే దెన్ యా చేద్దాము. దెన్ వీ డిసైడెడ్ ఇంత మంచి స్క్రిప్ట్ లోకల్ అంటే ఇక్కడ చేసినానికంటే దెర్ ఇస్ దిస్ క్యారెక్టర్స్ కూడా ఇంత వైడ్ స్కోప్ ఉంది కదా, వై నాట్ బి యూనో గో సమ్వేర్ ఎల్స్ ఆస్ట్రేలియాలో. నేను ఆస్ట్రేలియాలో చదువుకున్నాను. ఓకే, సో మీరే సజెస్ట్ చేశారా ఆస్ట్రేలియాలో అయితే బాగుంటుంది ఈ మూవీ అని? బోత్ ఈవెన్చువల్లీ యూనో వీ వాంటెడ్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్, ఇద్దరం కలిసి అనుకున్నాం ఎలా ఉంటుంది అక్కడ చేస్తే, ఇక ఏమో చేయొచ్చు అనుకుంటే చేయొచ్చు, వై నాట్ విల్ ట్రై, యూనో దిస్ నథింగ్ రాంగ్ కదా అన్నట్టు ట్రై చేసినాం. You know, because I had my friends, my cousins, my family over there. I mean, cousins and their friends and their kind of confidence, you know, because and moreover I wanted to, you know, go back and film in Australia because akkad chadukoni vachanu naaku telusu locations ela untayi, possibilities enti, hurdles enti ani. So locations ekkada ekkada shoot chesthe baaguntundani meere suggest chestuntaru kada director? Idea unde, director has the idea of ila unte baaguntadi anante, then I used to give ila 4-5 places. ప్రొడ్యూసర్స్ అక్కడే ఉన్నారు కాబట్టి దే హెల్ప్ డస్ అలాట్. వాళ్ళు చెప్పారు ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఇవైతే నేను మీకు ఇవ్వగలను, ఇందులోకి వెళ్ళి యూ చూస్ ద బెస్ట్, అండ్ దెన్ ఇట్ వాస్ డైరెక్టర్స్ చాయిస్ టు చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.
బిఫోర్ దట్ ఈ మూవీ కంటే ముందు ఇంకేమన్నా ఎక్కడైనా ఆడిషన్స్ ట్రయల్స్ అలాంటి ఆడిషన్స్ ట్రయల్స్ చాలా చేశాను బట్ దెన్ ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ విత్ డిఫరెంట్ ఏదైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీతో వస్తే ఐ డోంట్ అంటే ఎక్కువ మంది తీసుకుంటారు తీసుకురాను అంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఐ సో దివి సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ ప్లేడ్ ఇన్ దిస్ మూవీ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ The character is actually also Divi. She's very sweet, very innocent. She's like a young girl. Mm-hmm. And actually, she's the okka person in the entire movie who is good. Mm-hmm. So she actually has no bad intentions. Everyone else has some hava, some reasoning behind what they're doing. She doesn't. అండ్ ఎంటైర్ క్యారెక్టర్ చూస్తే 9 brains, 9 hours, 9 crimes అని ఉంది అండ్ మీరు 20 debut క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పారు సో ఏంటి అది 9 brains ఇస్ బికాస్ ఆఫ్ 9 persons హావింగ్ డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక డబ్బు వెనకాల ఉంటాడు డ్రగ్స్ వెనకాల ఉంటాడు అమ్మాయిలు వెనకాల ఉంటాడు సో ఒక్కరినే చేయకుండా అందరినీ ఈక్వల్గా ఇంపార్టెంట్గా యూనో చూపిద్దాము చూపించాము అని చెప్పడానికి దిస్ ఇస్ అలా ట్యాగ్ లైన్ వీ హ్యాడ్ టు కమ్ అప్ విత్ దట్ ట్యాగ్ లైన్ బికాస్ ద హోల్ మూవీ ఈజ్ అబౌట్ 9 brains, 9 crimes విచ్ హ్యాపెండ్ ఇన్ 9 hours సో అసలు అవి ఏంటి ఎందుకు ఎలా జరిగాయి అనేది యూ విల్ హ్యావ్ టు వాచ్ ఇన్ ద ఫిల్మ్ బట్ యునో ఇట్స్ కమ్ అవుట్ వెల్ ఫస్ట్ టైం ఒక రెగ్యులర్ తెలుగు సబ్జెక్ట్ కాకుండా ఏదో చిన్న బైట్ ఇంగ్లీష్ హాలీవుడ్ లాంటి సబ్జెక్ట్ తోటి తెలుగు సినిమా చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అరే ఏదో బాగుంది కదా యూనో రెగ్యులర్ సినిమాలా కాకుండా కొంచెం విజువల్స్ కానీ చేజెస్ కానీ అని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో సో వెన్ డైరెక్టర్ నరేటెడ్ ద స్టోరీ ఫర్ యూ సో హౌ డస్ ఇట్ ఫీల్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ ఫర్ మీ క్యారెక్టరైజేషన్ ఇస్ లైక్ సంథింగ్ ఐ అండర్స్టాండ్ dialogue and speaking Telugu was the biggest challenge for me. I had to do a lot of workshops and lots of practicing with Chetan, with Mahesh Garu, the director, to understand the language more so than characterization. The character was lovely and easy to get into. Character taniki ekesi kaakapothe words dialogues adi kashtam danikosam baga 1 month workshop chesanu we 1 month రిహార్సల్స్ ఎవ్రీ నైట్ అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో మేము సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో చాలామంది వర్కింగ్ సో వాళ్ళు 5-6 దే యూస్ టు కమ్ బ్యాక్ టు ద వర్క్ షాప్ 6 to 9:10 వరకు రిహార్సల్స్ చేస్తున్నాం యూస్ టు డూ ది రిహార్సల్స్ అలా 1 month చేశాం తర్వాత వన్స్ వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ దెన్ వీ వెంట్ ఆన్ ద సెట్స్ సో డూ యూ రిమెంబర్ ఎనీ ఆఫ్ యువర్ డైలాగ్స్ ఇన్ ద మూవీ యా ఐ థింక్ వి బోత్ రిమెంబర్ ఆల్ most of the dialogues can you say any one dialogue okay which dialogue doesn't give away anything just say something nenu variki cheppanu that is all they can't understand my telugu that's a familiar dialogue in the movie okay. yeah it's my first time that's why it came to mind nenu variki cheppanu నేను ఎవరికి చెప్పను నెరవరికి సీ దట్స్ మై ప్రాబ్లం సో అండ్ ట్రైలర్ చూస్తే అసలు ఎలా అనిపించింది అంటే హార్స్ రైడింగ్స్ ఇవన్నీ చూస్తుండే ఏదో ఒక బాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది పర్టికులర్గా నాకు హార్స్ రైడింగ్స్ గన్ పెట్టి షూట్ చేయడం ఇవన్నీ చూస్తే బాలీవుడ్ రేస్ మూవీ సీక్వెల్ నడుస్తున్న ఫీలింగ్ వచ్చేసింది సో అమేజింగ్ అసలు ట్రైలర్ అయితే కాంప్లిమెంట్ చాలామంది చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు బాలీవుడ్ చిన్న హాలీవుడ్ ట్రైన్లో ఉంది ట్రైలర్ విజువల్స్ కానివ్వండి మేకింగ్ స్టైల్ కానివ్వండి ఇట్స్ చాలా బాగుందని చెప్తున్నారు ఆల్ క్రెడిట్ టు మహేష్ ది డైరెక్టర్ అండ్ ది సినిమాటోగ్రాఫర్ సంతోష్ అండ్ ది ఆర్టిస్ట్ అస్ వెల్ అందరూ బాగా చేశారు సో వి వెరీ థ్యాంక్ఫుల్ దట్ యునో పీపుల్ లైక్ దట్ ట్రైలర్ సినిమా కూడా బాగుంటుంది దట్స్ ది కైండ్ ఆఫ్ క్వాలిటీ మేము చూపిద్దాం అనుకున్నాం ఇన్ని నెలకి ఇంత ఇష్టం అండి యూనో చూస్తున్నాం కదా సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ వీ వాంటెడ్ టు షో టు ద పబ్లిక్ ఆస్ట్రేలియాలో పోయి ఈ సినిమా తీస్తే కాదు దే షుడ్ బి సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ టు ఎగ్జైట్ మీరు చూసినప్పుడు ఇప్పుడు వెన్ యూ సా ఇట్ అనేది కొత్తగా డిఫరెంట్గా ఉందండి
that's the kind of feeling we wanted to give the audience when they watch the film. And the raising, it's about raising. So, chinna mistake raising lo jarina chinna deeni valla how everything, you know, anta etla adayipindane cinema actually. Australia lo raising is legal and samacharam lo oka roju it's a legal holiday for them. Raising pettukune government holidays. Yeah. You can bet. So, daan nunchi chinna we. So after seeing the trailer, me parents, what the compliment they give to you, they gave to you? Actually, both my amma and my father loved it. So an Australian and an Indian opinion is that the movie is chala bagundi. The cinematography, locations, filming, cast, everything's very different. It's not quite Hollywood nor Tollywood. So I think my Indian family like it because it's something different, and my Australian family also find it something different. So do you watch Telugu films regularly? Have you watched any Telugu films? Yeah, I watch lots since I was a chinnapilla. Since yeah. You were a chinnapilla. Yeah. And what about Bollywood movies? Bollywood as well. I actually started, I think, watching Bollywood movies first as a child, because in Australia there's not so much available, so we were watching Bollywood. But in recent years, lots of Tollywood movies are coming to Australia, so I'm watching. Your trailer also, when I saw that the trailer first, I got into the Bollywood movie race. Just it come into the my mind. It does. It has that effect, that feel. So and cinematography kuda chala amazing ga undi. Oka high range high budget movie category type lo undi. So cinematography gurinchi cheppandi. Santosh Hanumani ani is the cinematographer. Chesadu okati rendu cinemalu chesadu antaru. Is given a great output. Me chuste meeku ardham avutundi. And Mahesh the director and the cameraman starting nunche they had vallaku idea unde etla chupichali ani. They always had the discussions, you know. ఇది ఇలా చూపిద్దాము ఇలా ఇదా ఇది ఇక్కడ షూట్ చేద్దాము లొకేషన్స్ చూసిన తర్వాత వాళ్ళిద్దరు కొలాబరేటివ్గా ఐ వుడ్ గివ్ ది క్రెడిట్ టు బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ కొలాబరేషన్ వల్లనే అంత మంచి అవుట్పుట్ వచ్చింది ది బోత్ హ్యాడ్ ది జెల్డ్ ఇన్ వే మంచి జెల్ అయింది ఇద్దరు బాగా కుదిరింది వాళ్ళ సో డైరెక్టర్కి ఏం కావాలో కెమెరామెన్కి అర్థమైంది కెమెరామెన్ నుంచి ఏం తీసుకోవాలో డైరెక్టర్కి తెలిసింది సో దట్స్ ది రిజల్ట్ ఆఫ్ ది టీమ్ వర్క్ ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ టీమ్ అంతా అట్లా పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్ సినిమా కూడా మంచిగా వచ్చింది సో యా వెరీ రీసెంట్లీ ద సాంగ్ ఆల్సో రిలీజ్డ్ రైట్ యు ఆర్ లుకింగ్ టూ గుడ్ ఇన్ దట్ సాంగ్ సో టెల్ సంథింగ్ అబౌట్ దట్ సాంగ్ కలి బిన్ యా ఐ లవ్ దట్ సాంగ్ బట్ ఐ ఫర్గట్ దట్ వర్డ్స్ యాక్చువల్లీ దట్ డైలాగ్ ఇన్ ద సాంగ్ నా నిబుల్ ఇన్ కలిమ్నా యా ఇట్స్ యాక్చువల్లీ ఇండిజినస్ ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియాలోని ఒక ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ ఇప్పుడున్న ఆస్ట్రేలియన్స్ అంతా దే వర్ ఆల్ మైగ్రేటెడ్ ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ వాళ్ళు వాళ్ళకు కొన్ని 60 భాషలు ఉన్నాయి అందులో ఒక లాంగ్వేజ్ లో ఈ పదానికి అర్థం వచ్చేసి మై బ్యూటిఫుల్ స్వీట్ హార్ట్ So do you know that language because you are no, you have so been there from since child right yeah so that language isn't spoken by anyone except for the original custodian so they're like the native people of Australia they've been there for 40,000 years so long before the British came to Australia and before it became what it is today before then So this language, Na Nibulin Kalimna, actually means my beautiful sweetheart. Uh-huh. And we thought it would be something... Do you sing for the song? No, I can't sing. You don't sing? No, just acting, maybe dancing, but singing hard. So you don't like to sing? No. No. Do you? No. Meeru, sir, paadtaru chaala baagundi song, seriously. Cheen, bit of work. నాకు లిరిక్స్ పెద్ద తెలియదు బట్ You should know the lyrics. They're in Telugu. Why don't you know? I should have. Teliyali, but
సారీ ప్రియాంక, లిరిక్స్ నేర్చుకోలేదు. ప్రియాంక అండ్ ఈ క్యారెక్టర్ ఈ మూవీలో చూసుకుంటే ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయితో కూడా రోల్ ఉంది కదా. షీఈస్ హాలీవుడ్ లో చేస్తుంటది ఆ అమ్మాయి, క్యారెక్టర్ చేస్తుంటది ఫీట్ జాకోబర్ అని. క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఆస్ట్రేలియన్ గర్ల్ తీసుకున్నారా? అంతే, వి ఆడిషన్ పెట్టాం, పెడితేనే వచ్చిన వాటిలోకి వెళ్ళి వి సెలెక్టెడ్ హర్. సో ఎన్ని రోజులు పట్టింది మొత్తం షెడ్యూల్ అంతా, ఎంటైర్ ఫిల్మ్ అంతా ఆస్ట్రేలియాలోనే చేశారా? 42 డేస్ 43 డేస్ పట్టింది, ఐ మీన్ షూటింగ్ పార్ట్. దానికి ముందు ప్రీ ప్రొడక్షన్ మళ్ళీ ప్యాచ్ వర్క్ అంతా కలిపి వివిధే ఫర్ అబౌట్ 4 మంత్స్. నీలి 4 నెలలు అక్కడ ఉన్నాం మొత్తం షూటింగ్ అంతా అక్కడే. అండ్ నందిని రెడ్డి ట్రైలర్ లాంచ్ చేశారు కదా, సో తను కూడా చాలా ట్రైలర్ చూసి అప్రిషియేట్ చేసింది, చాలా కాంప్లిమెంట్ ఇచ్చింది. యంగ్ టాలెంట్ అంతా ఇండస్ట్రీలోకి వస్తున్నారు అని చాలా అప్రిషియేట్ చేసింది. ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది. అంటే యూనో అంతమంది వచ్చి యూనో ట్రైలర్ లాంచ్ చేయడం కానీ మంచి మాటలు చెప్పడం కానీ మంచి కిక్ అది. అంటే అంతమంది వచ్చి మన మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుతుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత టీజర్ శేఖర్ కమలా గారు లాంచ్ చేశారు. టీజర్ కాన్సెప్ట్ అను ఇన్ఫాక్ట్ ప్రీమియర్ ఉన్నప్పుడు చెప్పండి, ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం, ఎట్లా చేసిండో చూడాలని ఉంది, ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం అన్నారు. సో వెరీ హ్యాపీ, మంచి రెస్పాన్స్, ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. ఎవరీవన్ లవ్స్ ఇట్. ఎవరీవన్ ఇస్ ఎక్స్పెక్ట్ చేశారా, హావ్ యు ఎక్స్పెక్టెడ్ దట్ ఇంత అప్లాజ్ వస్తుందని? వి డిడ్ ఎక్స్పెక్ట్, ఇంకా రావాలి అని కోరుకుంటున్నాము. వి డిడ్ ఎక్స్పెక్ట్ బట్ నాట్ దిస్ మచ్. యు డిడ్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ మచ్ ఆఫ్ అప్లాజ్? నో, యాక్చువల్లీ ఐ థాట్ బికాజ్ ఇట్స్ సంథింగ్ నాట్ టిపికలీ కమర్షియల్, ఇట్స్ అవుట్సైడ్ ఆఫ్ ద బాక్స్, ఇట్స్ సంథింగ్ యూనిక్ అండ్ న్యూ. సో నార్మలీ సంథింగ్ డిఫరెంట్ గెట్స్ నాట్ ఎస్ మచ్ రెస్పాన్స్, బట్ వీవ్ హ్యాడ్ ట్రెమెండస్ రెస్పాన్స్, లైక్ రియలీ గుడ్ రెస్పాన్స్. సో ఈ అంటే ఈ 9 క్రైమ్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ క్రైమ్స్ చేస్తారు. అంటే హారర్ జానర్ కాకపోయినా కొంచెం క్రైమ్ కామెడీ ఇదంతా కనిపిస్తుంది. కామెడీ కూడా ఉందా? ఇప్పుడు ఆల్మోస్ట్ సినిమా అంతా అండర్లైన్ కామెడీ సిచ్యుయేషన్, కామెడీ జరుగుతూనే ఉంటుంది. వెరీ డార్క్ సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. వి హావ్ సీన్ లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఇన్ ద ట్రైలర్ రైట్? సో టెల్ సంథింగ్ అబౌట్ ద యాక్షన్ సీన్స్. లైక్ Chetu said, it's actually, yeah, it's a crime comedy, it's a thriller, so there's action scenes. Do you watch any action scenes? I don't have action scenes. I have response to the action scenes, but no action. Chetu actually is the hero, has a lot of action scenes, and we had lots of people on set like choreographers, martial arts instructors, people that were teaching choreography and proper fighting techniques. It was very practically done, very serious. So how comfortable you are doing a romantic scene with Chetu? Yeah. Cheppu. Actually, it's fine. As you can see, we get along pretty well, so. But your dimples are so cute. Really? Isn't it? Thank you. Actually, I kind of have 1.5. This one's just coming. No, dimples baby. Dimples baby, yeah. Thank you. And Chetu, ఇంకా మ్యూజిక్ గురించి చెప్పండి, గిఫ్ట్ అని చెప్పించారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక మెలోడీ సాంగ్ విన్నాము, మెలోడీస్ కాకుండా సాంగ్ ఉంది, అది తొందరలో వింటారు. బట్ ఇప్పుడైతే దిస్ ఇస్ థీమ్ సాంగ్ ఉందండి. కొంచెం సీరియస్గా ఉంటుంది సాంగ్, ఇట్స్ మోర్ ఆఫ్ రఫ్ థింగ్. డ్యాన్స్ ఎక్కడ ఉండదు బికాస్ ఇట్స్ క్రైమ్ కామెడీ, డ్యూయట్లు అట్లా ఉండవు. కానీ వన్ ఇస్ అ మెలోడీ మాంటాజ్ అండ్ అదర్ వన్ ఇస్ థీమ్ సాంగ్. ఇంకోటి థీమ్ సాంగ్ తొందరలో రిలీజ్ అవుతుంది, బట్ దిస్ హెస్ గాట్ ఎ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. 91.1 రేడియో దానిలో రిలీజ్ చేశాము. సిన్స్ దెన్ అమేజింగ్ రెస్పాన్స్. ఆడియో మధుర శ్రీధర్ గారు రిలీజ్ చేశారు, సో దాని గురించి చెప్పండి. రెడ్డి గారు హెస్ బీన్ బ్యాకింగ్ అస్ ఫ్రమ్ ది బిగినింగ్, స్టార్టింగ్కి వెళ్ళి బాగా సపోర్ట్ చేస్తున్నారు. వారికి కూడా సినిమా బాగా నచ్చింది, సో ఈస్ బీన్ బ్యాకింగ్ అస్, పుషింగ్ అస్, యూనో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఈస్ హెల్పింగ్ అస్ అ లాట్. ఐ మీన్ సో స్వీట్ ఆఫ్ హిమ్, హౌ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్.
ట్రైలర్లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? టైఫ్ వర్డ్స్ సో ఫ్రాగ్ వర్డ్స్ కాకుండా రెండు అడల్ట్ సీన్స్ చూసాము. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోవడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది మూవీ. అంటే ఇప్పుడు వి కాంట్ ఏమంటారు ఆస్ట్రేలియాలో సినిమా తీసుకుంటూ యు కాంట్ రియల్లీ దట్స్ ది పార్ట్ ఆఫ్ ది కంటెంట్ మిస్ అయింది. ఇప్పుడు తీయొచ్చు అండి, ఇప్పుడు కూడా తీయొచ్చు, కాకపోతే కంటెంట్లో యూనో సి ఎలా ఉంటుందంటే ఇక్కడ మన ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే వన్ ఆర్ టూ అడల్ట్ సీన్స్ ఉంటే ఇది అడల్ట్ కంటెంట్ మూవీ, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలని ఒక బ్రాండ్ వేసేస్తారు. అర్జున్ రెడ్డి చూసారుగా, అర్జున్ రెడ్డి తర్వాత అది సినిమా హిట్ అయింది తర్వాత ఇలా RX 100 ఏం లేదు, సినిమా బాగుంటే ఏదైనా చూస్తారు. అండ్ అడల్ట్ కంటెంట్ ఇట్స్ హార్డ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. యా ట్రూ, హార్డ్ టు ఆర్గ్యూ విత్ యు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్, నథింగ్ రాంగ్. యానా ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేకపోతే చూడరు. సింపుల్ స్టేట్మెంట్ అంతే కదా. అడల్ట్ కంటెంట్ ఏముంది, మనం ఏం బుద్ధి సినిమా చూపించలేదు కదా. వి జస్ట్ గోయింగ్ వాట్ ఈస్ డన్ అంతే. సో పెద్ద అది కూడా ఎక్కడో అడల్ట్ లా కూడా అనిపించదు. ఎవ్రీబడి కెన్ హ్యాపీలీ కమ్ సిట్ విత్ ద ఫ్యామిలీ అండ్ వాచ్. ఇబ్బంది ఎవ్వరు పడరు. సో వాట్ అబౌట్ యువర్ కాస్ట్యూమ్స్? అంటే కాస్ట్యూమ్స్ లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఇస్ దేర్ ఆర్ యు వోర్ వాట్ కైండ్ ఆఫ్ క్లాత్స్ యు వర్ యాక్చువల్లీ ఇట్స్ సినిమా తో కడేలో జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ item style clothing. Actually our director Mahesh Garu, he decided all the costumes because he had this visualization of each character. So actually because the story is set in one day, it's the 9 hours, actually we stay in the same costume the duration of the film. Most of the film okate costume lo untam. Love story, love episode itsapparki this is flashback lo love episode untundi. Aa love episode lo we change costumes both of us, but otherwise it's mainly the same costume. Cinema okade rojulu 9 gantalu jarutundi, it's more exciting than it sounds from us. And and the story anukunna ventne idi pattalekkesinda, ante usual ga story anukunna tarvata anukunnamu ela cheyali ani. We had 1 year of planning. ఆస్ట్రేలియాలో షూట్ చేయాలి ఇక్కడ అంటే ఏదో పట్టేసుకుని అంత చేస్తాం. యూనో వీ హ్యాడ్ టు గెట్ ది ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. యూనో మేము ఇట్లా ఆస్ట్రేలియాకి వచ్చి షూట్ చేద్దాం అనుకున్నప్పుడు వెన్ వీ పిచ్ ది ఐడియా టు దెమ్, దే వర్ లైక్ స్ట్రైట్ అవే ఓకే చేసేద్దాం. ఎంత ఎట్లయితుంది, ఏమవుతుంది, ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఇలా లొకేషన్స్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, కెమెరా ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. చాలా కష్టపడ్డా. అంటే యూనో దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. అనుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ లొకేషన్స్ చూసి 2 ఇయర్స్ ప్రాసెస్. సో ఆర్టిస్ట్ అందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారా? కొంతమంది అక్కడ పిక్ చేసుకున్నారు, దట్స్ ఓకే. అందరూ ఆర్టిస్టులు అందరూ అక్కడ వాళ్ళే. అక్కడ కాస్టింగ్ కాల్ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద 2 మలయాళీస్ ఉన్నారని చెప్పారు, రైట్? ఇద్దరు హాలీవుడ్ సినిమాల్లో చేసే వాళ్ళు ఉన్నారు. ఒక అతను ఇస్ ఫ్రమ్ కంబోడియా, వన్ ఇస్ ఫ్రమ్ వియత్నమీస్, చైనీస్, ఇంకా ఉన్నారు. అందరూ డిఫరెంట్. అంటే స్టోరీ అనుకున్నప్పుడు ఇట్లా ఇట్లా కావాలి అని హీ హ్యాడ్ అన్ ఐడియా. సో ఫైట్ సీన్స్ ఎక్కువ చేశారా? అంటే ఫైట్స్ ఇంతకు ముందు అలవాటు ఉందా? రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఫైట్ చేశారా? చెప్పు. రియల్ లైఫ్ ఫైట్స్ అలవాటున్నాయి కానీ సినిమాటిక్ ఫైట్స్ అలవాటు చేసాం కానీ సినిమాల్లో అందరూ చిన్నప్పుడు కొట్లాడుకుంటాం కాదు, స్కూల్లో కాలేజ్లో కాలేజ్లో కూడా కొట్లాడుకుంటాం. తెలియలేదు, ఊరికే ఫ్రెండ్స్ మధ్య ఏదో చిన్న గొడవల కోసం. చిన్న చిన్న గొడవలే కానీ ఫైట్ రౌడీ టైప్ గొడవలు లేవు. రౌడీ టైప్ గొడవలు సినిమాలో ఎంత ఇట్స్ ఆల్. కాకపోతే ఇది కొంచెం రియలిస్టిక్గా చేశాం. అంటే సన్ మాస్టర్ ఉన్నాడు కానీ ఏదో తాళ్ళు పెట్టి అలా కాకుండా అవి యాక్చువల్లీ వెంట దెబ్బలు కూడా దాటినాయి కొడుతుంటే. సో మోర్ రియలిస్టిక్, వి డెల్ట్ ఇట్ ఇన్ అ రియలిస్టిక్ వే.
బాగా టిపికల్గా అనిపించిన సీన్ ఏదైనా ఉందా సినిమా మొత్తంలో? లేదండి, 1 month ప్రాక్టీస్ చేశాం కదా, సో ఇట్ వాజ్ ఆల్ ఈజీ. అందరూ ఆర్టిస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ అందరూ 1 month ప్రాక్టీస్ చేశారు. యూ వాంటెడ్ టు మళ్ళీ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఉండదు కొత్త వాళ్ళు కదా అందరూ. అక్కడ సెట్స్ ఎలా చేశారు? సేమ్, మీరు ముందు రోజు లొకేషన్ అనుకుంటామో ఆ లొకేషన్ కి వెళ్ళడము మొత్తం తగ్గట్టు సెట్స్ కూడా ప్రిపేర్ చేశారా? ఒకటి రెండు సాంగ్స్ కి సెట్స్ ఏం లేవు, ఉన్న లొకేషన్ ని వి హాడ్ టు అరేంజ్ ఇట్ ఇన్ వే మనకు కావాల్సినట్టుగా సెట్ చేసుకున్నాం. సో ఇంత హై, ఇంత హై రేంజ్ లో మూవీ తీయాలంటే ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. సో అలా అయిందా ఏమన్నా మీకు? మనం అందులో కొత్త వాళ్ళ ఫస్ట్ టైం, ఇంకా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి సినిమా అయింది, లేకపోతే ఇట్ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్. బడ్జెట్ ఎక్కువైనా కూడా వాళ్ళు వెంట హెడ్ అని చెప్పి దట్స్ ఓకే, సినిమా కంప్లీట్ చేయండి, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, మీకు ఏం కావాలో అది చెప్తే వీ విల్ ప్రొవైడ్ యూ, డోంట్ వరీ అన్నట్టు. ఇట్స్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్స్, మైండ్ బ్లోయింగ్ సపోర్ట్, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఒకటేంటంటే, ఇప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో థియేటర్స్ దొరక్క చాలామంది ప్రొడ్యూసర్స్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే, అలా మీ ప్రొడ్యూసర్ కూడా ఏదైనా ఇష్యూ ఫేస్ చేసినట్టు అంటే, ఆ ట్రైలర్ కానివ్వండి సాంగ్ కానీ మంచి బజ్ వచ్చింది కదా, సో అందరూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మంచి సినిమా అని అన్నట్టు. సో ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు, సో సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. సో యు ఆర్ రెడీ టు వాచ్ యువర్ ఫిల్మ్ ఇన్ హైదరాబాద్ థియేటర్ రైట్? Yes, I will be here for the release. Yes. So have you ever been to Hyderabad? Yes. Yes, my family are here. So once a year we come to visit my aunties, uncles, cousins, amama, everyone's here in Hyderabad. Mm-hmm. And we have family in other states in India as well, Delhi, Mumbai, Bangalore, Chennai. Mm-hmm. So familiar with India. India's home. So you can understand Telugu but you're not able to speak Telugu, right? Oh no, that's it. So inka movie gurinchi emanna honest chatam andaru kotta vaalle different concept content based films vachinappudu telugu audience eppudaina they encouraged content oka content matkonchi oka genre based films vachinappudu they always liked it. సో మంది కూడా కంటెంట్ బేస్డ్ సినిమా, సో ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ షాట్ ఎంటైర్ ఇన్ ఆస్ట్రేలియా, యాజ్ ఐ సెడ్ 20 డెబ్యూటెంట్స్. సో దిస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై యునో వన్ మస్ట్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే యూనో ఇవన్నీ రీజన్స్, యూనో ఇంతమంది కొత్తగా చేశారు ఏదో డిఫరెంట్గా ఉంటుంది అండ్ ట్రైలర్ కూడా బాగా వచ్చింది, సాంగ్ కూడా చాలా బాగుంది. సో యూ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. కొత్త సినిమా ఎందుకు చూడాలి అనుకునే వాళ్ళకు యూనో యూ హ్యావ్ ఆల్ ద రీజన్స్, ట్రైలర్ బాగుంది, సాంగ్ బాగుంది, వాట్ ఎల్స్ డూ యూ వాంట్, గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఐ టోల్డ్ యు ఇట్స్ కన్విన్సింగ్ ఇన్స్టెడ్ ఆర్గ్యుమెంట్ యు కాంట్ ఇస్ ఆర్గ్యుమెంట్. అండ్ ఇంకా మహేష్ ఈ స్టోరీ నరేట్ చేసుకున్నప్పుడు మీకంటే ముందు ఎవరికైనా చెప్పారా? ఆల్ స్టార్టెడ్ విత్ us. క్లియర్ పిక్చర్ ఉంటుంది ఆయనకి, ఈజ్ ఓకే నాకు దీనికి వీళ్ళు సెట్ అవుతారు, దీనికి వీళ్ళు సెట్ అవుతారు అని ఈజ్ గాట్ క్లియర్ పిక్చర్. సో పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది, సో చెప్పాడు అలా నా అక్కడ నుంచి వి వెంట హెడ్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ టుడే వీఆర్, సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి లాంచ్ అయిన తర్వాత మహేష్కి మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా ఇండస్ట్రీ నుంచి ఏదైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిన ద బెస్ట్ మెమరబుల్ కామెంట్స్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి? వన్ సినిమా పరంగా యాజ్ ఐ సెడ్ ట్రైలర్ పరంగా అయితే అది హాలీవుడ్ రేంజ్లో ఉంది, విజువల్స్ కానీ టేకింగ్ కానీ చాలా బాగుంది, దట్స్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ తెలుగు సినిమా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఇట్స్ మై సినిమా. అండ్ నాకు పర్సనల్గా స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది, యూ డూయింగ్ యాక్టింగ్ అనేది చాలా బాగా చేసావు, వి లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్, యూనో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అని చెప్పి నాకు కూడా పర్సనల్గా ఐ గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్. ఎవ్రీబడి డిడ్ వెల్, సో అందరూ చూసిన వాళ్ళందరూ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు. విత్ దిస్ ఫిలిం 5 minutes into the movie, అంటే 5 నిమిషాలు సినిమా చూసిన తర్వాత మీరు
యూ డోంట్ ఫీల్ దట్ ఆ కొత్తోళ్ళు చేసిరు అని అనిపించదు. దట్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. మీకు చూస్తే అర్థమవుతుంది. 5 నిమిషాల తర్వాత యూ విల్ గెట్ ఇన్ టు ద మూవీ అండ్ సీ ద మూవీ లైక్ ఇట్స్ అ రెగ్యులర్ ఫిల్మ్. ఏదో కొత్త వాళ్ళు చేసిన ఫీలింగ్ ఉండదు. వేరే సినిమాలు అయితే అర్ధ గంట పట్టింది మీకు టు యాక్చువల్లీ, బట్ ఫర్ దిస్ ఫిలిం యూనో ఆ ఫీలింగ్ ఉండదు. సో యు ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్ ప్రాబబ్లీ, హు నోస్, ఆల్ గోస్ వెల్ అండ్ ద మూవీ గోస్ వెల్ దెన్ ఇట్స్ అ పాసిబిలిటీ. సో దివి, హావ్ యు వాచ్డ్ ఎనీ రీసెంట్ తెలుగు ఫిలిమ్స్ more than one or two times? No, actually, there's always so many to watch, so I'm on to the next one once I finish. No, she was asking, did you watch any film more than more once? More than one or two times, sir. Oh, any? Any Telugu film with that you have watched more than watched once? Any Telugu films more than one or two times. When Sogari Chinnanaina came into cinemas, I watched it. 2 or 3 times. Sogadi Chinnanaina. Sogadi Chinnanaina. Yeah. I like Nagarjuna. I'm a big fan. And one more other film? At the same time, I saw Nanaku Premato, Junior NTR. I saw Nenu Sailaja. Mm. I recently watched Arjun Reddy. Oh, you like to film Arjun Reddy? It surprised me, yeah. It was something very different than I had seen in Telugu cinema. You got a chance to act like those kind of movies. Are you interested? Yeah, of course. Yeah, of course. You want Arjun Reddy kind of person in your real life? No. No. Why? Someone a little softer, maybe. And any Bollywood films recently? Bollywood films recently, I like these. Recently they're doing these period films set in old times, like Bajirao Mastani. Bajirao Mastani. Padmavat. Yes, loved it. I like this historical style film. So you are interested in Sanjay Leela Bansali films, right? Like periodic films. And like Jodh Akbar style movies. Who's your favorite actor in Bollywood? Telido, there's lots. Shahrukh Khan, Amir Khan. No, yeah, Shahrukh Khan, I'm a big fan. Day, yeah, right? Yeah. Amir Khan and... He's also, Shahrukh Khan. Shahrukh Khan, yeah. I like all of them, actually. I'm a big fan of Bollywood cinema. I probably know a bit more in Bollywood cinema, but heroes, both Tollywood and Bollywood, there's lots. Except Nagarjuna, is there anyone else in Telugu industry? You like to watch more? So many. I feel like each interview I'm giving a new name. I like Junior NTR. I like Venkatesh. I like Prabhas. Mahesh Babu. Yeah, I love Mahesh Babu. I like Kalavaj. And there's lots. I can keep going. What about actors? Many very new talented actors are coming into the Telugu industry recent times. Yeah, there's lots. With the new actresses, I haven't developed a favorite yet because I need to see more. From maybe the previous batch, I'm a big fan of Kajol. I think she's like a tremendously good actress. Her Kajal expressions. Kajol. Kajal in Tollywood, in Telugu, yeah. Mm-hmm. And Kajol, but in Bollywood. In Bollywood, Evergreen, yeah, she's Evergreen. Also good. Yeah, Black like, Queen. Chaitu. మీరు ఎక్కువ తెలుగు సినిమాలు చూస్తారా, బాలీవుడ్ మూవీస్ చూస్తారా, ఏవి చూస్తారు? అన్నీ చూస్తారు. వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. ఐ లవ్ కమల్ హాసన్ గారు అంటే బాగా ఇష్టం నాకు. రీసెంట్ టైమ్స్లో ఐ లైక్ బన్నీ అండ్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో అందరూ విజయ్కి ఫ్యాన్స్ అయిపోయారు కదా. నాకు పెళ్లి చూపులు ఐ లైక్ పెళ్లి చూపులు బెటర్ ఇన్ పెళ్లి చూపులు. యు ఆల్సో వాచ్ పెళ్లి చూపులు? Yes. And he's I like him in that. He's nice in that. I like Pelli Chuppulu. RX 100 chusara? RX 100 chusara. Chusara? Alani characters chestara next movies lo? As an actor ye character aina chestaru? Ye character aina chestaru. So ee kind of characters laantive em levo. Ishtamaina characters untayi. But laanti character vachina chestanu gaani na favorite ante ishtamaina character lante again something different koncham. నేను దేవునిలో ఆర్యా స్టైల్ కొంచెం వేర్ దెర్ ఇస్ హెల్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్
అట్లాంటి అయితే ఛాలెంజింగ్ ఉండాలి. మనం చేస్తానా చేయనా అనిపించాలి ఫస్ట్. ఇన్నర్ రొటీన్ 6 సాంగ్స్ 10 ఫైట్స్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రొటీన్ అయిపోయింది కదా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇది దాటి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తుంది. లైక్ చేసినప్పుడే యాక్టర్ గా మనకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీస్ దట్ ఎరా హస్ గాన్. ఎందుకంటే ఒక్కొక్క నుంచి విచ్ ఐను ద పీపుల్ కమింగ్ అప్ విత్ సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇఫ్ యు డోంట్ యునో అప్ టు ద ఎక్స్పెక్టేషన్ లేకపోతే యు గాన్. సో లాట్స్ ఆఫ్ కాంపిటీషన్ ఎవ్రీ డే కమింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ న్యూ పీపుల్ బి అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్తగా ట్రై చేయాలి డిఫరెంట్ గా ట్రై చేయాలి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి ఓన్లీ దెన్ యూ విల్ బీ ఇన్ ద లీగ్ అదర్వైజ్ యు ఆర్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆర్టిస్ట్ ఎవరు? కమలాసన్ గారు రీసెంట్ టైమ్స్ లో ఐ లవ్ రణబీర్ రణబీర్ కపూర్ రణబీర్ సింగ్ యాజ్ వెల్. I think he started so well, you know, first movie was already amazing and he keeps getting better. I love him. Ranbir is a very good actor too. So particular ga dream character antu edana unda ee cinema lo aa hero chesina kind of character nenu cheyali ani edana unda? Arjun Reddy. అలాంటి క్యారెక్టర్ని ఎప్పుడైనా లైఫ్లో చూసారా సినిమా రాకముందు మీరు? రోజు అద్దంలో చూసుకుంటాను. థ్యాంక్ యూ చైతు అండ్ థ్యాంక్ యూ దివి. చేస్తున్నాను మంచి సక్సెస్ రావాలి. తను హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలి. యు ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. అర్జున్ రెడ్డి లాంటి సీక్వెల్ కాకపోయినా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీకు రావాలి. అలాంటి ఒక లవ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. All the best for having us. Thank you for please go watch the film. I like your smile. I like your cinema. Thank you. I like your smile. Yeah, my kosam ana cinema chudandi. My dimples kosam ana cinema chudandi. Yeah. Because no other Telugu actresses got those kind of dimples recent days. Really? No. Unnayemo but Telugu actress who got those kind of dimples. Please watch for dimples. But yeah. Please do watch the film. మూవీ రిలీజ్ అవుతుంది. సో అందరూ చూడండి, బ్లెస్ చేయండి, వాచ్ చేయండి. సో దిస్ ఈస్ రమ్య సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.